ఈ నెల 5వ తేదీన ఒంగోలు శంకర నారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ శాండిల్య తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కార్పొరేటర్ నీలంరాజు సరోజ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, నీలంరాజు రాఘవ, దామరాజు క్రాంతికుమార్, జ్వాలాపతి శ్రీనివాసాచార్యులు, మైనంపాటి సాయి, మధురు హరిప్రేమనాథ్, కేబుల మూర్తి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, మాధవ శర్మ, శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మనం రేపు 5వ తారీఖు అనగా ఆదివారం 5 మే ఆదివారం మనం మధ్య 11:00 బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టాం. అది కూడా ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన శ్రీకాంత్ శర్మ గారు, మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, అట్లనే సాయినాథ్ శర్మ గారు, ఇంకా వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి. దానికి సంబంధించిన పాంప్లెట్ని, అట్లనే దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఈ పత్రికా ముఖంగా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇవాళ వచ్చిన మాకు ఇక్కడ వక్తలుగా వచ్చిన పెద్దలు కూడా ఉన్నారు. వారు కూడా వారి యొక్క సందేశాన్ని 2 నిమిషాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తారు. అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మేమందరం కూడా ఏకమత్యంగా ఏక తీర్మానంగా మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంబడి నడుస్తామని, నడిపించి ఆయన్ని గెలిపిస్తామని చెప్పి ఈ పత్రికా ముఖ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మీరందరూ గమనించండి, మన బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉండాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అలాగే మనకి మన ఒంగోలు నుంచి 2 పాజిటివ్ లీడర్స్ పోటీ చేస్తున్నారు. మన వాసన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తప్పకుండా మనందరం వారికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నాను. అలాగే వాసన్న 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మన డివిజన్లో 28లో మనకి బ్రాహ్మణులకి ఆర్థిక కార్యక్రమాలకి ఆయన స్థలాన్ని కేటాయించడం జరిగింది. అందువల్ల మనందరం, అలాగే పివి నరసింహారావు విగ్రహం కూడా ఆయన ఆ విగ్రహదాత ఆయనే కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిన వాసన్నకి మనంతా సపోర్ట్ చేయాలి. తప్పకుండా ఆయన విజయానికి మనంతా కృషి చేయాలని కోరుకుంటూ, రేపు 5వ తేదీ ఆదివారం మన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఉంది. తప్పకుండా మహిళలు అందరూ, బ్రాహ్మణ పెద్దలు అందరూ కలిసి సగుటుంబ సమేతంగా వచ్చి ఆ విందును స్వీకరించాలని కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి వాసన్నని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.